హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మమ్మీ అండ్ మన కృష్ణ. ఇప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. చూడండి, విగ్రహం ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇదంతా రీసెంట్గా ఇక్కడ బాగా డెవలప్ చేశారు, రోడ్స్ అవన్నీ కూడా. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మమ్మీ అండ్ మణికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి అది చూపిస్తాను. అదే మన చిన్నజీయర్ స్వామి వారు ఇక్కడ నిర్మించారు కదా, అది చూడండి. సో చూడండి, అదే మన జగద్గురు ఆది శంకరాచార్యులు వారి స్టాచ్యూ అండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో చూడండి, ఇక్కడ చాలా గుళ్ళు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను నేను. సో చూసి మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ కూడా మీరు చూడడానికి నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే మీకు అంతా చూపిస్తుంది. చూడండి, ఈ పరిసరాలంతా కూడా చాలా గుళ్ళతో వీళ్ళు బాగా డిజైన్ చేశారండి. ఇక్కడ మీకు స్టాచ్యూ చూడండి, చాలా అంటే చాలా హ్యూజ్గా ఉంది. రియల్ టైంలో కెమెరాలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా హ్యూజ్ ఉంది అసలు. ఇంకా మీకు ఈ స్టాచ్యూ ఏంటంటే కూర్చుని ఉన్న విగ్రహాల్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టాచ్యూ అండి ఇది. మేబీ నేను చెక్ చేసి చెప్తాను, అది ఇండియాలోనేనా వరల్డ్లోనో, బట్ చాలా అండి చాలా హ్యూజ్ స్టాచ్యూ. ఇంకా చూడండి, ఇక్కడ చాలా కాంప్లెక్స్లో. ఇంకా లోనకి వెళ్ళిపోదాం. లోనకి మొబైల్ అవి అలో లేదంటండి, సో తప్పదు ఇంకా లోన వీడియో తీయలేము మనం. చూడండి, ఇది ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. ఈ ప్లేస్ వచ్చి హైదరాబాద్కి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. మన శంషాబాద్ రూట్ నుంచి రావాలి. సో ఇక్కడ శంషాబాద్ రూట్ అవన్నీ దాటిన తర్వాత ముచ్చింతల్ అనే ఏరియాలో ఉంటుందండి. సో ఇక్కడికి అయితే అక్కడ మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు, అండ్ లోకల్ పీపుల్ని అడిగినా కూడా గైడ్ చేస్తారు. లోనికి వెళ్ళి అయితే మొత్తం చూసొచ్చానండి. అన్ఫార్చునేట్గా కెమెరా యాక్సెస్ అయితే లేదండి లోనికి, అసలు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేశారు. లోన్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అంత అయితే నాకు ఎక్కువ కార్పొరేట్ స్టైల్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది, బట్ లోన్ అయితే చాలా బాగుంది. ఇంకా 4K అనుకుంటా ఫౌంటైన్ది జరిగింది, అది వాటర్ ఫౌంటైన్ది ఉంటుంది కదా, సో దాంతో బాగా జరిగింది అది. ఇంకా లోన ఫుడ్ అవన్నీ కూడా మనం మనీ పెట్టి తీసుకోవాల్సిందే, దో చాలా బాగుంది అదంతా కూడా. పర్లేదు, ఎవరైతే సిటీలో అక్కడక్కడ తిరిగి బోర్ ఫీల్ అవుతారో వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు, బాగుంటుంది. ఇంకా లోన 108 గుళ్ళు ఉన్నాయండి. సో అదైతే చాలా అంటే చాలా బాగుంది. మనం మొత్తం అన్నీ కూడా ఈ గోవింద రూపాలు ఉంటాయి కదండి, వెంకటేశ్వర స్వామి, అదే ఈ నారాయణుడు రూపాలు, అవి 108 గుళ్ళు అయితే అక్కడ ఉన్నాయి. చాలా బాగుంది లోన అయితే. ఇంకా వాళ్ళు లోన చాలా అంటే చాలా బాగా డెవలప్ కూడా చేశారు, అదంతా కూడా చాలా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే కెమెరా లోన తీసుకెళ్ళడం లేదు, సో ఏం షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఎవరైతే సిటీలో విసిగిపోతారో, లైక్ చూడడానికి ఇంకేమీ లేదు అనుకుంటారో, వాళ్ళైతే తప్పనిసరిగా ఒకసారి రావచ్చు, బాగుంది. చూడండి, అది వెహికల్స్ ఎంట్రన్స్. అలా వచ్చి ఇక్కడ ఇటేమో కారు పార్కింగ్ ఉంది. ఇలా ఇదంతా కూడా ఈ ప్రెమిసెస్ అండి, చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇటు కూడా కార్ అండ్ బైక్ పార్కింగ్ ఇక్కడ ఉంది. సో చూడండి, ఇదంతా చాలా అంటే చాలా బాగా వెల్ మెయింటైన్డ్ అనమాట. అంతా కూడా చాలామంది వస్తున్నారు. లోనకైతే అసలు గ్యాడ్జెట్స్ ఏమీ ఎలో లేదండి, బట్ బయట అయితే మనం తీసుకోవచ్చు. ఎంట్రీ టికెట్ వచ్చి 200 రూపీస్ ఉంది. ఇంకా అక్కడ ప్రసాదం అవన్నీ కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఒక ప్రసాద 2 టైప్ ఆఫ్ ప్రసాదాలు ఏవో ఫ్రీగా ఇస్తున్నారు. ఒకటి వచ్చి ఉడకబెట్టిన గ్రౌండ్ నట్స్, సాంబార్ రైసు, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో. ఇంకెక్కువ క్వాంటిటీలో కావాలంటే వీడిగా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది లోన కూడా. సార్ చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. సో అందరూ కూడా ఈరోజు సండే,
సో అందరూ కూడా ఫ్యామిలీస్తో పాటు మేజర్గా అక్కడికి వస్తున్నారండి. ప్రెమిసెస్ అయితే చాలా పెద్దది. ఇది మన షార్ట్ అండ్ స్వీట్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వ్లాగ్ అండి. ఇంకా హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కోదండ రామాలయం ఉందండి. ఇక్కడ కూడా వెళ్ళి ఇంకింటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. చూడండి, ఈ టెంపుల్ కూడా రన్ చేసేది ఆ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆ టీం వల్లే. ఇక్కడ కూడా ఇదంతా కూడా రన్ చేస్తారు. ఇంకా ఊరు బయలుదేరి వచ్చేద్దాం అనుకుంటున్నానండి. సో అందుకని పెద్దంతల టెంపుల్ కూడా విజిట్ చేశాను.